వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట అంతరింత తెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. దివ్యనాయిక నాయకుడి కోసం విరహతాపాన్ని అనుభవిస్తోంది. అప్పుడు ఆమెలో కలిగిన మార్పులు, ఆమె భావాలు మొదలైన వాటిని చమత్కారంతో వివరిస్తూ దివ్య నాయికను ఆట పట్టించడమే ఇప్పుడు మనం వినబోతున్న శృంగార సంకీర్తనలోని ఇతివృత్తం. ఉత్ప్రేక్ష అలంకారాన్ని ఈ సంకీర్తనలో అన్నమయ్య ప్రయోగించిన తీరు అద్భుతం, అమోఘం. ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం కానడ గానం చేస్తున్నవారు హిమబిందు. చూడరి తారుణి కనుగవము పుతగ చూడరి వరుణి తన మతి సొలసి వడి చూచిన వరుణి తన మతి సొలసి వడి చూచిన
వస్తున్నారు కన్నడ తర తే తరారా బాగుందండి, చక్కగా ఉంది. వాసురావు గారు ఈ కీర్తన నుంచి చెప్పవలసింది అంటూ ఏమీ లేదు ప్రత్యేకంగా అనుకుంటే అది అబద్ధమే అవుతుంది. ఈ కీర్తన అంతా కూడా శృంగార వర్ణన. నాయిక నాయకుడితో కూడిన తర్వాత ఆమె శరీరంలో వచ్చేటటువంటి ప్రధానమైన మార్పులు మూడు అన్నాడు అన్నమయ్య గారు ఈ కీర్తనలో. ఒకటి వేడి నిట్టూర్పు, రెండు చెమట, మూడు విడిపడిన కురుల సంపద, జుత్తు ముంగురులంతా కూడా విడిపడ్డవి. చంద్రుడి కాంతిని తొలగించే విధంగా, చంద్రుడి ప్రభావాన్ని తగ్గించే విధంగా జగన్నాథుడే, దేవదేవుడే, జగన్నాథ సూత్రధారి అయిన ఆ శ్రీ వెంకటేశ్వరుడే చీకటిని తరుముతున్నాడా ఏమి అన్నట్లుగా ఆ వెలది కురులు అలా ముందుకు వస్తున్నవి అన్నట్లుగా అద్భుతమైనటువంటి ఊహ. అదే ప్రకారంగా శరీరం మీద వచ్చేటటువంటి చెమట బిందువులు ఒక కీర్తనలో జల్లు అని ప్రయోగిస్తే, ఈ కీర్తనలో లోన వెలిగేటటువంటి తాపాన్ని ఉపశమింపజేసే విధంగా పైనుంచి పన్నీటి జల్లు చిలకరిస్తున్నట్లుదా ఏమి అన్నట్లుగా వర్ణన. వేడి నిట్టూర్పు ఎలా ఉన్నది అంటే, ఎటువంటి పుష్పాన్నైనా కూడా తుమ్మెదలు ఆఘ్రాణిస్తాయి, ఒక్క సంపంగి పువ్వుకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. నానాసూన వితాన వాతన నాస్వాదింతు సారంగ మేళా నన్నొల్ల తరంచు గంధబలి పల్కాకన్ అంటాడు ముక్కుతిమ్మన్న గారు పారిజాతాపహరణంలో. ఇక్కడ ఇబ్బంది రాకుండా ఆ పుష్పాల యొక్క సౌరభాన్ని కాపలాగా పెట్టాడేమా అన్నట్లుగా వర్ణన ఉన్నది అంటాడు అన్నమాచార్య వారు. ఎంత పదబంధం తెలిసి ఉండాలో, ఎంత ఊహలు ఉండాలో, ఎంత స్వారస్యం తెలిసి ఉండాలో, ఎన్ని విషయాలు అవగలింపుకు తెలిసి ఉండాలో. పరమాద్భుతమైన కీర్తన ఇది, అద్భుతంగా పాడావమ్మా హిమబిందు. వాసురావు గారు మరొక్కసారి మీకు ధన్యవాదాలు, అభినందనలు. అద్భుతమైన కీర్తన మాకు అందించారు. శుభమస్తు. చూడరే తరుణి కనుగవము పుతగ
శృంగార దేవుడైన శ్రీనివాసుడితో దివ్య నాయికకు కలిగిన అనుభూతులను అనుభవాలను ఇప్పుడు మనం వినబోయే సంకీర్తన విశదీకరిస్తోంది. అపారమైన అనురాగంతో నాయిక నాయకుణ్ణి ఏకవచన ప్రయోగంతో సంబోధించడం ఈ శృంగార సంకీర్తనలోని ప్రధాన అంశం. ఈ సంకీర్తనకు సంగీత దర్శకులు శ్రీ రామచారి, రాగం కళ్యాణదాయిని, గానం శృతిక. ఆ
చక్కగా బాగుందమ్మా. ఇది హంసానందికి రిషభం ఒకటే తేడానండి. సరే అదొకటే కదా. అంతే సార్. సరిగా మదని సీటు సార్. ఈ రాగం కూడా కళ్యాణదాయిని కూడా ఫస్ట్ టైం ఈ వేదిక మీద వింటున్నాను. ఇది కూడా ఫస్ట్ టైమేగా. అంతే సార్. పంచమరహిత కళ్యాణి, పంచమ వర్జిత కళ్యాణి. ఎఫెక్ట్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఒక పంచమం తీసేస్తే ఇంత అంత ఎఫెక్ట్ మారిపోతుంది అనమాట. చాలా చక్కగా చేశారు మీరు కూడా. బాగుందమ్మా, అభినందనీయులు మీరు. ఒక స్థాయి దాటిన తర్వాత నాయిక నాయకుడిని రా అని పిలవడం శృంగార చేష్టలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి అని చెబుతుంది అలంకారిక శాస్త్రం. ఈ కీర్తన అంతా కూడా మరువకుర, మరుగకుర, చిందకుర, కందకుర, నొంపకుర అంటే బాతింపపెట్టకుర అంటూ నాయిక తన నాయకుడిని రకార ప్రయోగంతో పిలుస్తున్నది. ఆధునిక సమాజంలో ఏరా పోరా రారా అనే పదాలు మనం బాగా వింటున్నాం కూడా. ఆనాటి ఆ సంస్కృతిలో హృదయమనోరంజకంగా అద్భుతంగా ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు అందించారు. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు, తాదాత్మ్యతా భావనలో ఉన్నప్పుడు అభేదం వర్తిస్తుంది. రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్న పోతన్న వారి వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే రావే అని పిలిచేటటువంటి శక్తి ఎలా ఉంటుందో ఆ కవికి అన్నమాచార్యుల వారి ఈ కీర్తన అంతా కూడా అదే భావజాలాన్ని మనకు అందించారు. భక్తుల సభాభరితమైనటువంటి మనస్సుతో ఈ సంకీర్తనలు విందాం, పాడుకుందాం, ఆధ్యాత్మిక భావ తరంగాలను అంతటా విదలుదాం. మీకు ప్రత్యేకంగా అభినందనలు. అన్నమాచార్యులు వారి సంకీర్తనలతో స్వామివారికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అంతరంగములో నున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. అంతరంగములో నున్న హరియే 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 అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.